గారి 125వ జయంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి. ఈ సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్కళ్ళం కూడా గుర్రం జాషువా దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చిన్నతనం నుండి కూడా చాలా భయంకరమైన పరిస్థితులు, అంటే మూఢనమ్మకాలు వాటి మీద, అంటే సమాజానికి ఉపయోగపడే కవితను మాత్రమే ఆయన రాసి ఈ మూఢనమ్మకాలని, ముఖ్యంగా అంటరానితనాన్ని ఉండకూడదు అని వాటి మీద ఫైట్ చేయడం జరిగింది. చాలామంది కవితలు రాస్తూ ఉంటారు, ఆ కవితలలో వాళ్ళు భావ కవిత ఉంటుంది, వేరే రకరకాల కవితలు ఉంటాయి, కానీ ఈయన మాత్రం సమాజానికి ప్రయోజనం కలిగించే కవితను మాత్రమే రాసి ఈ రోజున ప్రజలందరూ ఆలోచించే విధంగా ఆయన కవితలు ఉండడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన చేసిన ఈ కావ్యాలని కవితలని, వాటిలో ఉన్న భావాన్ని, అంటే చిన్నతనంలో తను ఎదుర్కొన్న పరిస్థితులకి తను బెండైపోకుండా వాటిని ఎదిరించి నిలబడి, తన కాళ్ళ మీద తను నిలబడి ఈ రోజున ఎక్కడైతే ఆయన అవమానింపబడ్డాడో ఆ ప్లేస్లోనే తన గౌరవాన్ని పొంది ఎన్నో బిరుదులు ఎన్నో సత్కారాలు పొందడం జరిగింది. తిరుపతి వెంకట కవుల్లో వెంకట శాస్త్రి గారు ఆయన కాలుకి గండబండేరం తొడుగుతూ ఇలాంటి కవితామోహటి కాలు, అంటే పాదాన్ని తాకి నా జీవితం ధన్యమైందని చెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఆయన కవితలో ఎంత ప్రాముఖ్యకరమైన విషయాలు, ఎంత సమాజానికి ఉపయోగపడే విషయాలు ఉన్నాయన్నది అర్థమవుతుందండి. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా ఆ మహానుభావుల దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, విపరీతమైన భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా వాటికి ఎక్కడా తలగ్గకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే పరిస్థితిని, అంటే మనము ఒక సామెత ఉంటుంది కదండి, ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలని, ఆ పరిస్థితులు మనం ఈ రోజున ధైర్యంగా ఎదుర్కొని, ముఖ్యంగా యువత అంతా కూడా అటువంటి పరిస్థితిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి ఈ రోజున ఆయన నుండి మనం నేర్చుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజున మా గవర్నమెంట్ ఏదైతే ఉందో, మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. మొదటి క్యాబినెట్ దగ్గర నుండి చూసినట్లయితే ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా 60% ప్లేస్మెంట్ కల్పించారో మీరు చూస్తున్నారు. అలానే ప్రతి విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ, అలానే సంక్షేమ పథకాల్లో కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పించడం అనేది ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. తప్పకుండా ఇలాంటి బలహీనులందరికీ కూడా న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని మేము ఆ నాయకుని, అంటే మా సీఎం గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి చాలా సంతోషిస్తున్నాం కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.